పార్టీ స్థాపించిన నుంచి ఉన్నా, ఈ డివిజన్ కన్వీనర్ చేసే స్టార్టింగ్లో, తర్వాత సిటీ అధ్యక్షుడు కొనసాగుతున్న ప్రచార విభాగానికి. ఇప్పుడు ఈ సుజన సోదరు అనే వ్యక్తి సుమారుగా 200-300 కోట్లు ఖర్చు పెట్టైనా పశ్చిమాలు గెలవాలని చూస్తుందంట. మరి మీరు ఈ ప్రాంతవాసిగా ఎలా చూస్తారు? మరి పశ్చిమ నియోజకవర్గంలో అతను 800 కోట్లు ఖర్చు పెట్టినా ఆయన పార్టీకి ఓటు వేయరు. గతంలో 2014, 2019 రెండుసార్లు వరుసగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి అండతో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు 2 సార్లు వరుసగా గెలిచారు. 3వ సారి గెలవడానికి ఆశిప్పు రెడీగా ఉన్నారు. సుజనా చౌదరి 800 కోట్లు పెట్టి ఓటుకు 10,000, 5,000 ఇచ్చినా ఆయనకు ఓట్లు వెయ్యరు, ఆయన గెలవడు. అది జరిగే పనే కాదు. 10,000 అంటే ఎవరన్నా ఒకరు ఇద్దరు ఇచ్చే సమస్య లేదు. మరి ఎవరు గెలుస్తారు? డబ్బులు కాదు, డబ్బులు లేకపోతే గెలుస్తాడు. పార్టీ బలమైన నియోజకవర్గం, పార్టీ ఓటీ ఉంది, మేనిఫెస్టో మీరు చూస్తే ఏదైతే ఆయన మీకు చెప్పే ముందు కూడా, మీరు అందరు గమనిస్తే టీవీ ముందు కూడా మేనిఫెస్టో గురించి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు లాగా 6 పథకాలు 7 పథకాలు అని చెప్పేసి వదిలేయడం కాదు. మీరు చూస్తే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఏంటంటే దాదాపు మీరు టీవీల ముందు కూడా జనాలందరూ 1-2 గంటల నుంచి టీవీ ముందు కూర్చుంటే ఆయన కూడా అంతే ఓపిక్గా జనాలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2019లో నేను ఏదైతే పథకాలు ఇచ్చానో దాంట్లో మీరు చూడండి, నేను డీబీటీ ద్వారా ఎంత పథకాలు చేశాను, సంక్షేమ పథకాల ద్వారా ఎంత ఇచ్చాను, నేను ఎన్ని హామీలు ఇచ్చాను, ఎన్ని నెరవేర్చాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మరి ఏదైతే కూటమి అని చెప్పి 2014 దొంగ హామీలతో వచ్చి ఈ జనాలను ఎలా అయితే మోసం చేశారో, దాంట్లో ఎంత పథకాలు ఇచ్చాము, ఏమి నెరవేర్చాము అనేది కూడా రెండింటికి తేడా వ్యత్యాసం చూపిస్తూ కూడా ఆయన దాదాపు 2.5 గంటల సమయం తీసుకొని ఆయన క్లియర్గా ఇప్పుడు కొత్తగా ఏదైతే చేస్తా ఉన్నానో అది కూడా మీరు చూస్తే ఏదో కళ్ళబొల్లి హామీల్లాగా, నేను రైతు రుణమాఫీ చేస్తా, డ్వాక్రా మాఫీ చేస్తా, అమ్మ ఒడిని ఒకేసారి 30,000-40,000 చేస్తా, లేదంటే బస్సు ఉచితంగా ఇస్తా, ఇలాగ ఆయన చెప్పలేదు. ఏదైతే నేను చేయగలను, నేను ఏదైతే జనాలు మోసం చేయకుండా నేను ఏదైతే చేయగలను అనుకున్నాడో అదే కేవలం చెప్పు చూపించారు. జనాలు కూడా ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే ఏదోటి చెప్పేసి మనల్ని మోసం చేసేసి ఏదైతే కూటమి వచ్చారో అలా అయితే రావట్లేదు. క్లియర్గా ఆయన బడ్జెట్ చూసుకుంటున్నాడు, ఎంత బడ్జెట్ ఉంది, మనం జనాలకు ఎంత కేటాయించగలం, విద్యార్థులకు ఎంత ఇవ్వగలం, వృద్ధులకు ఎంత ఇవ్వగలం, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులకు ఎంత ఇవ్వగలం, మొత్తం ఆయన క్లియర్గా బడ్జెట్తో పాటు లెక్కలేసుకొని ఈ సంక్షేమ పథకాల గురించి కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనే విధంగా చెప్పారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ ఎలా ఉంది, తన పథకాల గురించి తన జనాలకు ఎలా ఇద్దాం అనేది క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని నమ్మడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ఆల్రెడీ ఇళ్లలో పక్కన పడేయడం జరిగింది. కొత్తగా ఇచ్చిన నవరత్నాలు ప్లస్ పాంప్లెట్ల కోసం జనాలు ఎగబడతా దాంట్లో ఏమున్నాయి అన్నీ తెలుసుకోవడం కూడా మాకంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ కాకమంటే ముందే ఎలా ఉంది, రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ప్రజల్లో? మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు ఏంటంటే చాలా ఆతృతగా ఉన్నారనమాట. అంటే ఏమిస్తారు, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 6 హామీలు అని చెప్తున్నాడు, ఈ 6-7 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ సభలో చెప్తా ఉన్నారనమాట. ఇవన్నీ చూశాక మరి జగన్ ఏమిస్తాడు, ఈ 6 పథకాలు ఏదైతే సాధ్యం కానీ చెప్పాడో జగన్ కూడా ఇలా సాధ్యం కానీ చెప్తాడా, లేకపోతే సాధ్యమే చెప్పాడు. క్లియర్గా అక్కడ అర్థమైంది మన పెన్షన్ కూడా 3,000 నుంచి 3,500 చేయటం, అలాగే అమ్మఒడిని 15,000 నుంచి 17,000 చేయటం అంటే ఏంటంటే కళ్ళబొల్లి మాటలు. ఎక్కడ కూడా కరెక్ట్గా చేయగలిగింది, 2,000 పెంచాం, 2,000 కరెక్ట్గా ఇస్తాం, ఎక్కడ ఇప్పుడు ఇస్తాం ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. సో జనాలు కూడా ఏంటంటే మేనిఫెస్టో చెప్పాక ఖచ్చితంగా ఇది నెరవేర్చే మేనిఫెస్టో కాబట్టి ఇంకా జనం మద్దతు జగన్కి ఇంకా పెరిగింది. దానికి నిదర్శనమే నిన్న జరిగిన 3 సభల్లో కూడా మనం చూస్తే ఎక్కడ కూడా బస్సు యాత్ర కన్నా మించి జనం వస్తున్నారంటే ఆటోమేటిక్గా జనాలకు అర్థమైపోయింది నెక్స్ట్ సీఎం ఎవరనేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టో ఏ విధంగా జనాల్లోకి వెళ్తుందని. చేయలేరు కాబట్టి చేయలేనని చెప్పేశాడు, వాళ్ళకి అబద్ధం చెప్పిన మనస్తత్వం కాదైంది, నేను చేయలేను, చేయగలిగిందే చెప్తాను, మొదటి నుంచి అదే చెప్తున్నాడు, ఇప్పుడు అదే చెప్పాడు. ఆ రోజు 2014 అధికారం కోసం ఒక్క మాట ఒక్క అబద్ధం చెప్పలేకపోయారు. ఆ ఒక్క మాట అబద్ధం చెప్పుంటే ఆ రోజు 2014 జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు. ఆ రోజు అప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అభ్యర్థులు అందరూ వెళ్ళి అన్న చంద్రబాబు నాయుడు ఇలాగా చెప్పాడు, మీరు కూడా రుణమాఫీ చేయండి అంటే చే అబద్ధాలు నేను చెప్పను అని చెప్పి ఆ రోజే ఆయన చెప్పలేదు. ఈరోజు కూడా అదే చేస్తున్నాడు. మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి, పొజిషన్ ఏంటి, దాన్ని బట్టి చూసుకొని బేరేజ్ చేసుకొని ఏది ఇస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది చూసి దాన్ని బట్టి చేశారు. ఎలా ఉంది మరి మొన్న రిలీజ్ చేస్తారా రుణమాఫీ పక్కకు పెడితే మేనిఫెస్టో ఎలా ఉంది? మేనిఫెస్టో అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా
మేనిఫెస్టో అని ఒక బైబుల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా చూసే రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో మొట్టమొదటి అతను జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తున్నారు కదా, ఎవరైనా సరే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం, తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళ మేనిఫెస్టో 2014 కానీ, అంతకుముందు 2009 కానీ, అంతకుముందు 2004 కానీ, 99 కానీ, 95 కానీ, ఎప్పుడు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఈ రోజుకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎలక్షన్కి ఏదో ఓ పుస్తకం కొట్టిస్తారు, నచ్చినన్ని రాసుకుంటారు, 600-700 హామీలు రాసుకుంటారు, ఆ తర్వాత తీసేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సెక్రటరియేట్లో వెళ్తుంటే ప్రతిదీ కనపడాలని చెప్పి ప్రతి గోడకి ఈయన చెప్పిన నవరత్నాల పథకాలు 2019 ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఆఫీస్లో సెక్రటరియేట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది, గోడ మీద పెట్టుకుని ఇది చేయాలి అని చెప్పి నిరంతరం అది ఒక దైవ గ్రంథంలో భావించి అన్ని 99% ఇంప్లిమెంట్ చేశారు. 100% చేయాలి అంటే ఎవరి వల్ల కాదు, అది ఎక్కడా జరిగే పని కాదు, అది ఆయన చేయలేపారు. ఒకటి రెండు ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరిగినాయి, నిజాయితీ ఉండాలి కదా. రుణమాఫీ ఎందుకు చెప్పలేకపోయారంటే దాన్ని చెప్తున్నాను, రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారంటే ఆయన చేయలేడు, చెప్పలేదు, అబద్ధాలు చెప్పడం. మీరు ఐపీఎల్ జరుగుతుంది ఇప్పుడు, ఐపీఎల్ కూడా చూడలేదు అలా జనాలు, టీవీలకు అతుక్కుపోయి జగన్ మేనిఫెస్టో చూశారు, అవునా కదా, చూసారు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పనిగా మేనిఫెస్టో కోసం టీవీలకు అతుక్కుపోయారు. ఎన్ని పనులు ఉన్నాం అనుకోండి, అంత ఇదిగా జనాలు వెయిట్ చేశారు. కానీ జనాలందరూ ఒకట్లే, అబద్ధాలు చెప్పలేదు, చేసేది చెప్తున్నాడు అనుకున్నారు. పక్క పార్టీ వాళ్ళు వచ్చేస్తాం ఇచ్చేస్తాను, ఆ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఉచిత బస్సు, 6 హామీలు, 100 రోజుల్లో చేస్తా ఉన్నారు, ఏం చేశారు, అన్నీ అబద్ధాలు అందరూ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మాత్రం చెన్నై చెప్పినా తక్కువ చెప్పినా విద్యకి వైద్యానికి మంచి ప్రియారిటీ ఇచ్చాడు, మనకు కావాల్సింది ఒక పేదవాడికి కావాల్సిందో వాటి వరకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి అందరికీ ఉంది, అదే చెప్పారు, చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే సంక్షేమం మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావు, ఒకసారిగా ఇచ్చారు, ఏదో ప్రలోభాల కోసం పెట్టారనే దానికి ఇది మంచి సమాధానం. సంక్షేమానికి పెద్దపీట ఇస్తూనే అభివృద్ధి కూడా పక్కన పెట్టారు. ఇంతకుముందు అభివృద్ధి అనేది నవరత్నాలు రాకపోయినా ఈసారి అభివృద్ధి అనే కాన్సెప్ట్ మాత్రం దాన్ని స్పెషల్గా పెట్టారు. మ్యానుఫ్యాక్చర్ మంచి సూపర్, ఎందుకంటే ఇంకా కొన్ని వాటిని పెంచారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది అభివృద్ధిలో భాగమైన సంక్షేమం గురించి ఎక్కువ వాళ్ళు చెప్పిన దాంట్లో బస్సు ఫ్రీ ఇవన్నీ కాదు, దానికి ఆపోజిట్గా మనం అన్నీ కరెక్ట్గా పెట్టారు. వాళ్ళు చెప్పింది 3 బండారు ఫ్రీ అనే దానికి అది అంత ఇంపార్టెంటే కాదు, ఎందుకంటే మనం ఒక సబ్సిడీ ఇస్తారు దాంట్లో తగ్గించి ఇస్తారు, అంతకంటే పెద్ద మార్పు లేదు. 3 మహిళలకు బస్సు అనేది ఎక్కడా సక్సెస్ అవ్వాల, మా కర్ణాటకలో సక్సెస్ అవ్వాల, తమిళనాడు మన తెలంగాణలో కూడా తొందరలో ముగిసే అవకాశం ఉన్నాయి, అదైతే జరిగేవి కాదు. వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్కి బ్రహ్మాండంగా ఉంది, మన ప్రజలందరూ దానికి హర్షిస్తున్నారు. రుణమాఫీ అనే టాపిక్ ఎక్కడ రాలేదని చెప్తున్నారు. రైతు రుణమాఫీ ఇవ్వడానికి గత 5 ఏళ్ళు రైతు భరోసా ఇచ్చారు, మళ్ళీ రైతు భరోసాలు ఈసారి పెంచారు. రుణమాఫీ అనేది ఒకసారితో పోయింది, ఇది కంటిన్యూషన్ 5 ఏళ్ల పాటు వస్తుంది, కాబట్టి జనాలు రైతులు కూడా పెద్దగా దాని మీద ఎక్స్పెక్టేషన్ వెళ్ళలేదు, ఆశించట్లా. కాకపోతే ఒక కాన్సెప్ట్ అనేది ఒక వస్తుంది, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారనే ఉద్దేశంతో చేస్తారనే ఆశ తప్ప రైతు రుణమాఫీ చేయడం వల్ల పెద్దగా వాళ్ళకి వచ్చేది పెద్ద తేడా లేదు. దానికి కవర్ చేయడానికి రైతు భరోసా బ్రహ్మాండంగా దాంట్లో మళ్ళీ ఇంకొంచెం పెంచి ఇస్తున్నారు. అలాంటిది ఏం లేదండి, రైతు రుణమాఫీ అనేది ఎవరు కోరుకోవట్లా, ఎందుకంటే పంటలు బాగా పండుతున్నాయి, వర్షాలు బాగా అవకాశం ఉన్నాయి, కాబట్టి రైతు భరోసా నష్టం కలగకుండా మనకు మినిమం రేట్ అనేది కూడా మద్దతు ధర కూడా పెట్టారు. కాబట్టి రైతులు అయితే ఎవరు రుణమాఫీ అనేది కోరుకోవట్లా, ఎందుకంటే కష్టపడుతున్నారు, రైతు భరోసా వస్తుంది, వాళ్ళు పండించుకుంటున్నారు. రైతే రాజు, రైతు అనేది రాజు అంతేగాని ఈ రుణమాఫీలు అవి కోరుకునే పరిస్థితుల్లో లేరు. ఆంధ్రలో అంతా ఈ పథకాలు చాలా బాగున్నాయని చెప్పి రైతులు కూడా హర్షిస్తున్నారు. Y0 175 దాంట్లో డౌట్ ఏం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు Y0 175 100% వస్తుంది, తప్పకుండా 175 సీట్లు గెలవటం ఖాయం. థ్యాంక్ యూ బాబు.